సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం. కేదార్నాథ్ ఆలయంలో ఆదిశంకరాచార్యుల విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న సందర్భంగా అదే సమయానికి ఉదయం 9 గంటలకు హైదరాబాద్ విద్యానగర్లోని శంకర్ మఠంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్తో కలిసి పూజలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆదిశంకరాచార్యుల విగ్రహ పునఃప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు దేశంలోని వివిధ శంకర మఠంలలో బీజేపీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజలను పురస్కరించుకుని బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ హైదరాబాద్ సెంటర్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, స్థానిక కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావు శంకరాచార్యుల గురించి వచనాలను చెప్పారు. वहां से उत्पन्न इतना आप समझे कि 5 साल में उनका यज्ञ पहुंच हुआ और 8 साल में उन्होंने संन्यास ले लिया. सिर्फ 8 वर्ष की छोटी अवस्था में उन्होंने संन्यास लिया और वो कार्तिक शुक्ल एकादशी को गोविंद भगवत पाद से उन्होंने संन्यास की दीक्षा ले ली. जो दृश्य इस वक्त आपको सुमेरु पर्वत के रूप में नजर आता है और इसी सुमेरु पर्वत का एक हिस्सा गंधमादन पर्वत भी है. भगवान शिव की जब हम बात करते हैं तो भगवान हनुमान अनायास ही आ जाते हैं और गंधमादन पर्वत पर आज भी कहते हैं कलयुग में भगवान हनुमान साक्षात विराजमान है और साक्षात विराजमान है और इसलिए भक्तों को साक्षात सूत्रों का भाष्य आदिशंकर ने किया, ब्रह्म सूत्र का भाष्य आदिशंकर ने किया और यही तीन गीता ब्रह्म सूत्र में कह सकते हैं कि आदिशंकर की रचनाएं जो है वो इस विश्व को देन है. क्या कुछ है కిన్నెరసాని ప్రాజెక్టు ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలు వద్ద 1966లో కిన్నెరసాని ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అభయారణ్యంలో మినీ ఊటీని తలపిస్తున్న కిన్నెరసాని ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా జిల్లాకి మంచి గుర్తింపును ఇస్తుంది. పాల్వంచ నుంచి కిన్నెరసాని వెళుతుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, వన్యప్రాణులు, జంతువులతో జీవ వైవిధ్యానికి నిలయంగా కిన్నెరసాని ప్రాజెక్టు నిలుస్తోంది. జిల్లా పర్యటనకు వచ్చే అధికారులు తప్పనిసరిగా కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించి జింకల పార్కు అందాలను, బోటింగ్ మజాను ఆస్వాదిస్తారు. అంతర్రాష్ట్ర, స్థానిక ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కిన్నెరసాని ఎంతో ఆత్మీయతను అందిస్తుంది. అంతేకాకుండా పంట పొలాలకు సాగునీటిని అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. కిన్నెరసాని జలాశయం పూర్తి సామర్థ్యం 407 అడుగులు. కుడి ఎడమ కాలువల ద్వారా 10,000 ఎకరాల పంట పొలాలకు సాగునీటిని అందిస్తున్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలోని ప్రజలకు మంచినీటిని అందిస్తుంది. పాతబస్తీలో దీపావళిలో భారీ పేలుడు జరిగి 2 సంఘటనా స్థలంలో చనిపోగా 1 గాయాలు పాలువయ్యారు. వివరాల్లోకి వెళితే బెంగాల్కు చెందిన వ్యక్తులు విష్ణు, జగన్, వరుణ్ వీరు అందరూ చెట్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లాస గోపాల్ ముఖిం కొడుకు అకల్పావారి గోడౌన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీ చేసే అమ్మకానికి పంపుతారు. ఈరోజు దీపావళి అని పనిచేసే కార్మికులు విష్ణు, జగన్, వరుణులు కలిసి డప్పకాయలతో మందు పాత్రలు ఉపయోగించారు. అది పేలడంతో సంఘటనా స్థలంలోనే జగన్, విష్ణు మృతులు అయ్యారు. గాయపడ్డ వరుణ్ను ఉస్మానియా చికిత్సకు తరలించారు. సంఘటనా స్థలానికి ఫలక్నామా ఏసీపీ ఎంఏ మజీద్, నైట్ ఆఫీసర్ రంగారావు, చాత్రినక ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ జిలాని, అలాగే ఫలక్నామా ఇన్స్పెక్టర్ దేవేందర్ ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ మజీద్ విగ్రహాల తయారీ గోడౌన్, అందులో 5 వెస్ట్ బెంగాల్కు చెందిన వారు, వారిలో 3 పెలుడు పదార్థాలు పెట్టడంతో సంఘటనా స్థలంలో 2 చనిపోయారని, 1 ఉస్మానియాకి తరలించారని, వారి పరిస్థితి విషమంగా ఉందని, ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
आया बहुत सारे में बता रहा हूँ ये सर आरएमएक्स सर कंदिकल गेट नहीं आपके लिए नहीं कर रहा నేను అదే చూస్తున్నాను నాకు అర్థమవుతలేదు పరిధిలో ఒక చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసే ఒక కార్ఖానా ఉంది ఆ కార్ఖానాలో ఇద్దరు మనుషులు చనిపోయారని తెలిస్తే ఇమీడియట్గా వచ్చి మేము చూసాము చూస్తే ఏంటంటే ఒక రెండు డెడ్ బాడీలు ఉన్నాయి అదేవిధంగా ఒక చిన్న గుంత పడి ఉన్నాయి ఆ స్థలాన్ని అంతా పరిశీలిస్తే ఏంటంటే కొన్ని వాళ్ళు క్రాకర్స్ కాల్చినట్టే కనబడుతుంది అది సో అందులోనే వాళ్ళు నివాసం ఉంటారు వాళ్ళని అడిగితే ఏంటంటే క్రాకర్స్ వాళ్ళు కాలుస్తుండే సో ఆ పెద్ద శబ్దం వచ్చింది మేము వచ్చి చూసేసరికి ఇద్దరు పడిపోయి ఉన్నారు ఒక ఆయనకు దెబ్బలు తగిలి ఉన్నాయని చెప్పాడు సో ఇమీడియట్గా మేము ఇంజూర్డు కూడా హాస్పిటల్ వాళ్ళే షిఫ్ట్ చేశారు బాడీస్ని మేము హాస్పిటల్ షిఫ్ట్ చేశాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు ఫ్యాక్ట్స్ ఏంటనేది తెలుస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని జనక్పురి కాలనీలో గల మదర్ థెరీసా వృద్ధాశ్రమాన్ని భారత్ బంగ్లాదేశ్ డిజాబుల్డ్ క్రికెట్ టీం సభ్యులు సందర్శించారు ఈ సందర్భంగా వృద్ధులతో కాసేపు మాట్లాడారు అనాథాశ్రమంలోని వృద్ధుల పరిస్థితిని చూసి చలించిపోయారు డిజేబుల్డ్ క్రికెటర్లు మన రాష్ట్రంలోని వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేయడం ఆదర్శప్రాయమని అన్నారు అనంతరం వారితో కలిసి టపాసులు కాల్చి దీపావళి సంబరాలను జరుపుకున్నారు ఈ పండుగ రోజున వృద్ధులతో కలిసి దీపావళిని జరుపుకోవడం సంతోషంగా ఉందని భారత డిజేబుల్డ్ జట్టు కెప్టెన్ మహేష్ బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ మండల్ పేర్కొన్నారు ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ లాస్ట్ 2 ఇయర్స్ గా మనం చూస్తూ ఉన్నాం ఏం నర్సింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నిన్ను మంచిగా ఫిట్ చేసి మళ్ళీ పంపిస్తావు నువ్వే మీ ఫ్యామిలీ చూసుకోవాలి సరేనా 2 ఇయర్స్ అది ఇక్కడ ఆగుతుందా ఓకే రెడీ ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్ ఆకాష్ అన్నా అన్నా థోడా ఇసుకో పిచ్చి భయ్ థోడా ఇచ్చి స్టెప్ పిచ్చి ఓకే రామకృష్ణ గారు మీరు షాల్ తీసుకొని ముందుకు రండి షాల్ తీసుకొని షాల్ yes ఓకే yes
चेयरमैन साहब आगे आइए, चेयरमैन साहब प्लीज आगे आइए। सर वन बुक चेयर रामकृष्ण गारु मी फेस कनिपिस्तारु, डॉक्टर गारु मी फेस कनिपिस्तारु, भैया थोड़ा पीछे हटो, सुजाता जी आगे आइए। జగిత్యాల జిల్లా కేంద్రంలోని థీన్ ఖానీ చౌరస్తాలో ముగ్గురు యువకులపై కత్తులతో దాడి జరిగింది. ఒకరికి స్వల్పంగా గాయాలు, మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలు జరిగాయి. జగిత్యాల ఏరియా ఆసుపత్రికి వారిని తరలించారు. కావాలని ఓ వర్గంపై దాడికి దిగారు అంటూ మరో వర్గానికి చెందిన పలువురు యువకులు ఆందోళన చేస్తున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆందోళనకారులు. ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను చదరగొట్టారు డిఎస్పీ ప్రకాష్. హోటల్లో కూర్చున్నారు మా ఇద్దరు, మా తమ్ముడు మా ఫ్రెండ్ కూర్చున్నందుకు ఇద్దరు ముస్లిమ్స్ వచ్చి ముసలికి లేబట్టి లేబట్టి బయటకు ఇప్పుకొచ్చి బయట కొడుతున్నారు. కొట్టంగా ఏం చేసిన ఎందుకు కొడుతున్నాను ఆపట్నందుకు వాళ్ళు ఒక స్పాట్లో 30-30 మంది దిగి కత్తులతో దాడి చేశారు. ఎందరి మీద చేశారు? నీ పేరేంటి? నా పేరు మరపల్లి ప్రభు. ఇంకా మిగతా వాళ్ళ పేర్లు? బొరగల నాగరాజు, మణి. ఏ వార్డు? సార్ గొడవ ఎందుకు జరిగింది? గొడవ వాళ్ళు వాళ్ళకి కావాలి. పాత కక్షలు ఉన్నాయా? ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ పూజలు చేశారు. తర్వాత ఆయన కేదార్నాథ్ ఆలయం శివునికి అంకితం చేశారు. మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం 4 పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీనిని చార్ధామ్ యాత్ర అని పిలుస్తారు. ఇందులో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయ పర్యటన కోసం శుక్రవారం డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. డెహ్రాడూన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, రిటైర్డ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్లో ఘనంగా సదర్ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు టి ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సదర్ ఉత్సవాలు అనగానే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దున్నపోతులను తెచ్చి వాటి చేత ప్రదర్శనలు చేయించడం ఆనవాయితీ. దున్నపోతులకు రకరకాల వేషధారణలు వేసి వాటి ఛాతిని పైకెత్తడం లాంటి ప్రదర్శనలు చేయించి ఉత్తమ ప్రదర్శనలు చేసి దున్నపోతులకు బహుమతులు ప్రకటిస్తారు. నిర్వాహకులు అయితే ఎవరి దున్నపోతులను అయితే మంచి ప్రదర్శన కనబరుస్తుందో దాని యజమానికి సన్మానం చేస్తారు. అయితే నార్సింగిలో సదరు ఉత్సవాలు చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాసేపు జనాలతో డాన్స్ చేశారు. మన గౌరవ వైస్ చైర్మన్ గారు, సెక్రటరీ చైర్మన్ గారు, వారికి
విశేష పెద్దలందరూ కూడా మనుషులు కిట్టన్నకు బాయ్ ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఆపండి రాజు రాజు ఒక 5 నిమిషాలు ఆవు రాజు ప్రాణ ప్రాణ కనిషన్ ఆపండి స్టేషన్ ప్రతి అందరూ కిట్టింది వాళ్ళు ఈ కార్యక్రమం విజయవంతంలో భావభక్తికరమైన గౌరవం సీఎం గారికి వస్తేలాంటి పరిస్థితులు అందరూ కూడా కాకపోతే ప్రవేశిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా దీపావళి సదర్ సమయ శుభాకాంక్షలు గౌరవ విషయాలను హెచ్చరించడం మున్సిపాలిటీ నర్సింగ్ గారికి సమర్పించుకున్నాను ధన్యవాదాలు సార్ ఇవి బులెటిన్ విశేషాలు నమస్తే